టీఆర్ఎస్లో ఆధిపత్య పోరుతో కారు కుదేలవటం ఖాయంగా కనిపిస్తోంది ముఖ్యంగా ఖమ్మం జిల్లా టీఆర్ఎస్లో కోల్డ్ వార్ నడుస్తోంది నేతల మధ్య అంతర్గత విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి ఎవరికి వారు యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు ముఖ్య నేతల మధ్య ఆధిపత్య పోరు ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి నష్టం చేకూర్చేలా ఉందని గులాబీ శ్రేణులు కలవరపడుతున్నాయి మంత్రి కేటీఆర్ సయోధ్య కుదిర్చేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా నేతలు మాత్రం పట్టు వీటం లేదని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి శనివారం మరోసారి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి ఖమ్మం జిల్లా నుంచి వద్దిరాజు రవిచంద్ర డాక్టర్ బండి పార్థసారథ్ రెడ్డిలకు రాజ్యసభ పదవి ఇచ్చినందుకు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతూ సత్తుపల్లిలో టీఆర్ఎస్ సమావేశం నిర్వహించింది సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్రా వెంకటవీరయ్య అధ్యక్షతన ఈ కృతజ్ఞత సభ జరిగింది ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు జిల్లా మంత్రి పువ్వాడ శ్రీనివాసరావు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ కీలక సమావేశానికి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరు కాకపోవటం చర్చకు దారితీసింది ఖమ్మం జిల్లాలో టిఆర్ఎస్ ముఖ్యనేతగా ఉన్న తుమ్మల హాజరు కాకపోవటం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది ఈ కీలక సమావేశానికి హాజరు కాకపోవడంపై తుమ్మల స్పందించారు సత్తుపల్లి అభినందన సభకు పార్థసారథి రెడ్డి ఆహ్వానించారని పార్టీ పరంగా ఆహ్వానం లేకపోవడంతో హాజరు కాలేదని క్లారిటీ ఇచ్చారు సభకు అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే లేదా జిల్లా అధ్యక్షుడి నుంచి తనకు ఆహ్వానం అందలేదని తుమ్మల తెలిపారు ఈ సమావేశానికి ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవిని కూడా ఆహ్వానించలేదని తెలుస్తోంది గత కొంతకాలంగా తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్లో అసంతృప్తిగా ఉన్నారని బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారనే వార్తలు జోరుగా వినిపించాయి కానీ ఇటీవల తన అనుచరులతో నిర్వహించిన సమావేశంలో తాను పార్టీ మారేది లేదని సీఎం కేసీఆర్ వెంటే నడుస్తానంటూ చెప్పుకొచ్చారు గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా కేసీఆర్ వెంటే తుమ్మల ఎప్పుడు ఉండేవారు గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత తుమ్మలను పట్టించుకొని కేసీఆర్ ఆ తర్వాత ఎమ్మెల్సీ లేదా ఇతర నామినేటెడ్ పదవులు ఏమీ ఇవ్వలేదు దీంతో సీనియర్ నేతగా ఉన్న తనను కేసీఆర్ పక్కన పెట్టడంపై తుమ్మల అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది ఇలాంటి క్రమంలో కీలక సమావేశానికి తుమ్మల హాజరు కాకపోవటం ప్రాధాన్యతను సంతరించుకుంది ఆయన తీరుపై మళ్లీ చర్చలు జిల్లా రాజకీయాల్లో మొదలయ్యాయి టీఆర్ఎస్ఏ పొమ్మన లేక ఆయనకు పొగపెడుతుందా అనే అనుమానాలు ఆయన అనుచరుల్లో వ్యక్తమవుతున్నాయి పరిస్థితి ఇలానే ఉంటే తుమ్మల కారు తిగటం ఖాయంగా కనిపిస్తోంది మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి